हेलो फ्रेंड्स, इवाला मनं दर्शिंचुको बोयेदैते कांचीपुरम लो उन्ना सोन्नवन्नम सेद पेरुमाल टेंपल। कांचीपुरम लोनी दिव्य देशाल अन्नी कूडा ओकदानिकोकटि बंधुत्वं उन्नवे। कांचीपुरम वरदराजस्वामी टेंपल एदैते उंदो अक्कड उन्न अत्ति वरदराजस्वामी कूडा ब्रह्म चेसिन ओक यागं नुंची उद्भविंचिन वाडे। आ यागं प्रारंभमैनप्पुडु स्वामीवारु अन्नी अडंकुल्नी तोलगिंचडानिकी विविध प्रदेशाल्लो दर्शनमिच्चारु। आ यागान्नि आपडानिकी सरस्वती देवी वेगवती अने ओक नदिगा मारी उप्पोंगिंदी। आमेनु आपडं कोसं स्वामीवारु नदिकि अड्डंगा आनकट्टु निर्मिंचाडु तन ओक शयन कोलंतो। ई क्षेत्रानिकि तिरुवेक्क अनि కూడా ఇంకొక పేరు ఉంది। ఆ వేగవతి నది ఏదైతే ఉందో సరస్వతి దేవి ఉప్పొంగిన నది, వెక్క అని పిలుస్తారు ఆ నదిని। సో ఆ నది ఇక్కడ ప్రవహించిన వల్ల ఈ ప్లేస్ కి తిరువెక్క అని కూడా ఇంకొక పేరు ఉంది। ఇక్కడ స్వామివారిని సొన్నవన్నం సేద పెదమల్ అంటే చెప్పినట్లుగానే చేసిన విష్ణువు అనే ఒక పేరు ఉంది। ఇంకా యతోత్కది పెదమల్ అంటారు। ఈ గుడిలోనే అమ్మవారు కోమలవల్లిగా మనకి సపరేట్గా ఇంకొక ప్రాంగణంలో దర్శనమిస్తుంది। మిగతా విష్ణు క్షేత్రాలకి ఈ క్షేత్రానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్వామివారు శయనకోలంలో ఉంటారు। మిగతా అన్ని టెంపుల్స్ లో లెఫ్ట్ టు రైట్ గా పడుకున్నట్లుగా ఉంటే ఈ టెంపుల్లో మాత్రం రైట్ టు లెఫ్ట్ తిరిగి స్వామివారు పడుకున్నట్టుగా ఆ శయనకోలం అనేది ఉంటుంది। స్వామివారి యొక్క 108 దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో 52వ దివ్య దేశం ఈ క్షేత్రం। ఆళ్వాస్ ఎవరైతే 12 మంది ఉన్నారో అందులో తిరుమళిసై ఆళ్వార్ అని ఒక ఉన్నారు। అండ్ తను భాగవ మహర్షికి పుత్రుడిగా జన్మించాడు। అండ్ తనని పెంచి పెద్ద చేసినదంతా తిరువాలని అని చెప్పి ఒకతను। అండ్ పుట్టినప్పటి నుంచి పాలు కూడా తాగకుండా ఉండేవాడట తిరుమల్సే ఆళ్వార్। అండ్ తనకి ఒకరోజు ఆవు పాలు తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది। ఆ ఆవు పాలు తాగిన తర్వాత ప్రతిరోజు పాలు తాగడం తిరుమల్సే ఆళ్వార్ మొదలుపెట్టాడట। ఒకరోజు పాలు సగం తాగి సగం తిరుమల్సే ఆళ్వార్ నిలిపేశాడంట। ఆ మిగిలిన పాల్ని ఆ తిరువాలని తన్ని ఎవరైతే పెంచారో తను తన భార్య తాగారంట। అండ్ వాళ్ళు తాగిన వెంటనే వాళ్ళ యొక్క ఏజ్ అంటే వాళ్ళ యొక్క వయసు పూర్తిగా తగ్గి యవ్వనంగా మారిపోయారంట। ఆపై వాళ్ళిద్దరికి ఒక సంతానం కలిగింది। తన పేరు కనికన్నన్, కనికన్నుడు అంటారు। అండ్ తను ఈ తిరుమలసై ఆళ్వార్కి పరమ భక్తుడుగా అంటే డివోటీ, ఒక శిష్యుడిలాగా బ్రతికాడంట। అండ్ ఒక్కసారి కాంచీపురంకి వచ్చిన తిరుమలసై ఆళ్వార్ ఇక్కడ ఈ తిరువేక అని చెప్పబడే ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్వామివారికి చాలా సంవత్సరాలు సేవలు అందించారంట। అండ్ తనతో పాటే కనికన్నుడు కూడా స్వామివారికి సేవలు అందించాడంట। అప్పుడు ఈ క్షేత్రాన్ని శుభ్రపరుస్తున్న ఒక వృద్ధురాలిని చూసి నీకేం కావాలా అని తిరుమలసై ఆళ్వార్ అడిగాడట। నాకు సేవలు చేసుకోవడానికి ఒంట్లో స్ట్రెంగ్త్ కావాలని చెప్పి తను అడగటంతో తనకి యవ్వనాన్ని ప్రసాదించాడంట। అప్పట్లో ఉన్న పల్లవరాజు యవ్వనంగా మారిన వృద్ధురాలిని మ్యారేజ్ చేసుకున్నాడు। అండ్ ఈ సంవత్సరాలు గడుస్తుండగా రాజు ముసలివాడు అయిపోయాడు। కానీ ఇంకా ఆ వృద్ధురాలు ఎవరైతే యవ్వనంగా మారిందో తను యవ్వనంగానే ఉంది। అండ్ తనకి యవ్వనం కావాలని చెప్పి రాజుగారు కనికన్నుడిని అడిగాడంట। అండ్ అలా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేది కాదు ఆ వరం అని చెప్పి కనికన్నుడు నిరాకరించాడంట। అండ్ ఇంకా రాజుకి కోపం వచ్చి కనికన్నుడిని ఈ ఊరు విడిచి వెళ్ళిపోమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశాడు। ఇంకా కనికన్నుడు తన గురువు అంటే తన శిష్యుడిలాగా ఉన్నాడు కదా తిరుమలసై ఆళ్వార్కి, సో తనకి చెప్పి వెళ్దామని చెప్పి తనకి చెప్పాడు। ఇలా నేను ఇంకా మీకు సేవలు చేయలేను, ఇలా ఊరొచ్చి వెళ్ళిపోమంటున్నారు అని చెప్పాడంట తిరుమలసై ఆళ్వార్. తను కూడా వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యి స్వామివారి వద్దకు వెళ్ళి, నీ భక్తులైన మేం లేని చోట నీ కూడా ఇంకా పని లేదు, సో నీ ఆ సాప ఏదైతే ఉందో ఆ పాము సాప, నీ పాము సాపను తీసుకుని నువ్వు మాతో బయలుదేరని చెప్పి చెప్పాడు। స్వామివారు కూడా తన సాపైన ఆ అధిశేష వాహనాన్ని తీసుకుని
తిరుమలసై ఆళ్వార్ అండ్ కనికన్నులతో పాటు బయలుదేరారంట. అండ్ స్వామి వారికి ఆ సొన్నవన్నం చేత పెరుమల్ అంటే చెప్పింది చెప్పినట్లుగా చేసిన విష్ణు అని పేరు రావడానికి కారణం ఇదే. ఆళ్వార్ చెప్పిన వెంటనే తను చెప్పినట్లుగానే స్వామి బయలుదేరడమే ఈ పేరు రావడానికి కారణం. ముందు శిష్యుడు, ఆ తర్వాత ఆళ్వార్, ఆ తర్వాత స్వామివారు తన పాము చేపతో నడుస్తున్నారు. అండ్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవి కూడా కోమలవల్లి కూడా స్వామి లేని ప్రదేశంలో నాకు ఇక్కడ పని లేదని చెప్పి తను వెళ్ళిపోయింది. అండ్ దేవతలందరూ కూడా ఈ కాంచీపుర పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయారంట. నెక్స్ట్ డే పూజలు చేయడాని కోసం వచ్చిన పూజారులు గర్భగుడిలో స్వామివారు లేకపోవడంతో బాధపడ్డారు. అండ్ ఈ సమాచారం రాజుకు చేరింది. రాజు తన తప్పుని గ్రహించి పరుగు పరుగున వచ్చి ఆళ్వారి పాదాలపై పడి నమస్కరించి క్షమించమని వేడుకున్నాడు. అండ్ ఆళ్వారు కూడా తనని క్షమించాడు. అండ్ ఆళ్వార్ క్షమించడంతో మళ్ళీ వాళ్ళు కాంచీ పట్టణానికి వచ్చారు, ఈ తిరువెక్కా అనే ప్లేస్కి. అండ్ స్వామివారు కూడా తిరిగి వచ్చి పడుకున్నారు. అండ్ స్వామివారు తిరిగి వచ్చి పడుకోవడం వలన తను రైట్ టు లెఫ్ట్ తిరిగినట్టుగా పడుకున్నాడు. అండ్ స్వామివారు ఆ ఒక్కరోజు బస చేసిన ఆ ప్రదేశం ఊరిక్కై అని చెప్పి ఇప్పటికీ కాంచీపుర పట్టణంలో ఒక ఏరియా ఉంది. ఊరిక్కై అంటే ఒక ఆసనం అని చెప్పి అర్థం. మిగిలిన అన్ని ప్రదేశాల్లో స్వామివారు ఎడమ నుంచి కుడికి పడుకుంటాడు, కానీ ఈ తిరువెక్క ఈ క్షేత్రంలో తను కుడి నుంచి ఎడమకి పడుకుంటాడు. ఇంకా ఈ గుడిలో స్వామివారితో పాటు కోమలవల్లి అమ్మవారు, రామచంద్రుడు, సీతాలక్ష్ముల సమేతంగా సపరేట్ ప్రాంగణంలో ఉంటాడు. అమ్మవారు కూడా సపరేట్ ప్రాంగణంలోనే మనకి దర్శనమిస్తారు. ఇంకా ఈ గుడి విమానం అయితే వేదసార విమానం అంటారు. తన భక్తుడైన ఆళ్వార్ యొక్క మొదని ఆలకించి తను చెప్పినంది చెప్పినట్లుగా చేసిన ఈ విష్ణువు భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వామివారి దగ్గర చెప్పుకుంటే తప్పకుండా అది నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. అండ్ వరదరాజస్వామి టెంపుల్, అత్తి వరదస్వామి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ గుడికి చాలా సమీపంలోనే అష్టభుజ పెరుమాల్ అని చెప్పి ఇంకో టెంపుల్ ఉంటుంది. అండ్ అక్కడైతే స్వామివారు 8 కరాలతో 8 చేతులతో మనకి దర్శనమిస్తారు. సో ఈ 3 టెంపుల్స్ కూడా 1 విజిట్ల మీద దర్శించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ దర్శనం. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తక్షణమే. వేరే దర్శనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము.